Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆస్తుల కేసులో జగన్ కు హైకోర్టులో ఊరట. ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ కు ఊరట లభించింది. నాంపల్లి కోర్టులో ఉన్న ఒక ఈడీ ఛార్జ్ షీట్ను కూడా సిబిఐ కోర్టుకే బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 30న నాంపల్లి కోర్టులో కేసు విచారణ ఉన్నందున ఆ రోజు బదిలీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. జగన్ ఆస్తుల కేసులపై సిబిఐ ఛార్జ్ షీట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ సిబిఐ కోర్టులో 6 ఛార్జ్షీట్లు, నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సిబిఐ కోర్టులో ప్రధాన కేసులు పెండింగ్లో ఉన్నాయి. నాంపల్లి కోర్టులో అరబిందో హెటిరో భూ కేటాయింపులకు సంబంధించిన ఈడీ కేసు కూడా పెండింగ్లో ఉంది. ఈ క్రమంలోనే సిబిఐ కోర్టుకే ఈడీ కేసు బదిలీ చేయాలని జగతి పబ్లికేషన్స్ కోరింది. నాంపల్లి కోర్టు దీనిని నిరాకరించడంతో హైకోర్టును జగతి పబ్లికేషన్స్ ఆశ్రయించింది. విచారణ జరిపి అన్ని ఒకే చోట విచారణ జరిపేందుకు వీలుగా అరబిందో హెటిరో ఈడీ కేసు కూడా సిబిఐ కోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.